దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు అనేది పచ్చి నిజము. రానున్న రోజులలో 100కు పై చిలుకు స్థానాలను తెలంగాణ రాష్ట్రంలో గెలిచి చూపిస్తాము. కొన్ని ప్రముఖ పార్టీలకు సింగిల్ డిజిట్తోనే సరిపెట్టే విధంగా ఖచ్చితంగా పనిచేస్తాము. ఇదే కర్ణాటక స్ఫూర్తిని తెలంగాణలో కూడా చూపించి కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రానికి అందరము శాయశక్తులు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ. నేడు ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో భాగంగా భారీ మెజార్టీ తోటి గెలిచినందుకు చాలా సంతోషపడుతున్నాము. కోరుట్ల ప్రజలము ఇక్కడ పటాకులు వేల్చి విజయ సంబరాలు జరుపుకుంటున్నాము. అక్కడ ప్రజలు ఏదైతే ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని విధాలుగా ప్రజలను మభ్యపెట్టినా, ఎన్ని విధాలు ఏ విధాలుగా ఈడీ తోటి కానీ సిబిఐ తోటి కానీ ఏ విధాలుగా ప్రజలను మభ్యపెట్టిన భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజలనేది ఖచ్చితమైన గుణపాఠము చెప్పారు. ఈ ఫలితాలను చూస్తే కర్ణాటక ప్రజల ఫలితాలను చూస్తే రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో కాదు రాష్ట్రంలోగా కాంగ్రెస్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ప్రజలు ఇలాగే ఈ విధంగానే తెలంగాణ రోజుగా రానున్న రోజులో 100కు 100% ప్రజలు మన ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి ఈ ఏదైతే తెలంగాణలో ఏదైతే మనం ఆశగా మనము తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆశలు అనేది నెరవేర్చాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న తర్వాతనే ఆశ నెరవేరుస్తుందని కాంగ్రెస్ ప్రతిపక్షాన నేను తెలియపరుస్తున్నాను. కర్ణాటకలో ఏవైతే జరిగినాయో అసెంబ్లీ ఎలక్షన్లు, అక్కడి ప్రజలు కాంగ్రెస్కు మంచి మెజార్టీ ఇచ్చి బీజేపీకి తగిన బుద్ధి చెప్పిండ్రు. వారు ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లకు 30 40 ఎమ్మెల్యే సీట్ ఉంటే మెజార్టీగా గెలిచిన పార్టీలను తొక్కి వాళ్ళు అక్కడ రాష్ట్రాలను ఏళ్తుండ్రు. ఏమన్నంటే మేము అన్ని రాష్ట్రాలలో మేమే ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప వాళ్ళకి ఎక్కడ ఇంతకుముందు కర్ణాటకలో కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలలో మెజార్టీ లేకున్నా కానీ చీల్చి వాళ్ళు రాష్ట్రాన్ని బీజేపీ గవర్నమెంట్ను వాళ్ళు అక్కడ స్థాపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రజలు పూర్తి కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చి ఇలాంటి ఎత్తుగడలు జరగకుండా అక్కడి ప్రజలు మంచి బీజేపీకి గుణపాఠం చెప్పిండ్రు. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లు ఏవైతున్నాయో తెలంగాణలో కానీ ఇంకా ఎక్కడైనా ప్రజలు బీజేపీకి ఖచ్చితమైన బుద్ధి చెప్పి కాంగ్రెస్కు విజయము చేకూర్చే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని ఈ విజయాన్ని మొత్తం ప్రజలకు అంకితం చేస్తూ రాబోయే రోజుల లోపల ఇదే విధంగా ఇవ్వాలని ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.